తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక మార్పుల్ని తీసుకొస్తుంది. అందులో రాజచిహ్నం ఒకటి, అంటే ఏదైతే అధికార చిహ్నం ఉందో ఈ రాజముద్రని మార్పు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ భావించారు. అంటే ప్రభుత్వంలో ఇప్పటివరకు కొనసాగుతున్న రాజచిహ్నానికి మరో చిహ్నాన్ని వాళ్ళు తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చిహ్నాన్ని ఎవరు వేస్తున్నారు, ఆర్టిస్ట్ ఎవరు, ఇప్పుడు ఇదే చర్చ. మన ముందు ఈ రాజముద్రను రచిస్తున్న ఆర్టిస్టు రుద్ర రాజేశం మన ముందు ఉన్నారు. రాజేశం గారు నమస్తే. నమస్తే అండి. మీరు చాలా వరకు అంతకుముందు చాలా ఆటలు వేస్తుంటారు, ప్రపంచానికి కొన్ని తెలుసుంటాయి, కొన్ని తెలియకపోయి ఉండయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజముద్ర, ఒక అధికార చిహ్నాన్ని మీరు వేస్తున్నారు, ఎలా ఉంది మీ ఫీలింగ్, ఎలా ఉంది? ఇది జీవితంలో ఒక మెట్టు ఎక్కినట్టుగా ఉంది. నాకు ఒక మెట్టు ఎక్కి ఇంకేదో ప్రపంచాన్ని నేను చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. చూడాలి, ఇంకా చాలా కష్టపడాలి. కష్టపడి ఇంకా ఎన్నో విధాలుగా మనం డెవలప్మెంట్ తీసుకురావాలి. ఒక రాజముద్రనే కాదు, ఈ దేశంలోనే మేటిగా తీసుకురావడానికి కొంతమంది మిత్రుల సహకారం తీసుకొని కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాలని ఆలోచన ఉంది. ఎప్పుడైనా అనుకున్నారా రాజేశం గారు, మీరు ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక రాజముద్రని, ఒక చిహ్నాన్ని మీరు మీ చేతుల మీదుగా వెళుతుందని? 10 సంవత్సరాల క్రితం నేను ఆలోచించా, చేయాలి, నేనేం చేయకూడదు అనుకున్నాను. అనుకున్నాను, నేను నా ప్రయత్నం నేను చేశాను. అంటే తెలంగాణ ఆవిర్భావం అప్పుడే అనుకున్నారు? అనుకున్నాను. ప్రయత్నం చేశారా? మరి చేశాను, నేను చేశాను. అక్కడ వరకు వెళ్ళాను నేను. అప్పుడు సీఎం గారితో కలిసి చాలా ప్రయత్నం చేశాను. నేను చాలా ప్రయత్నం చేసిన, నేను దాదాపు 3-4 మంత్స్ తిరగడం జరిగింది. అప్పుడు మన మిత్రుడు రమణారెడ్డి గారు కూడా నన్ను చూశాడు అక్కడ. నేను ఎంతో ప్రయత్నం చేశాను, కానీ నాకు ఆ వెయిటింగ్ సరిపోలే. ఎందుకంటే అంత ప్రయత్నం చేసి అంత బెగ్గింగ్ చేసుకున్నంత అవసరం నాకు అనిపించలే. ప్రయత్నం చేశాను, నా వరకు రాలేదు, అది పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఎలా వచ్చింది అవకాశం? అంత దైవకృప, నా దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నా. ఆ అమ్మవారు మనకు ఇచ్చిందని భావిస్తున్నాను నేను, అవకాశం కల్పించింది అని అనుకుంటున్నాను నేను. అంటే వాళ్ళకి వాళ్ళగా వచ్చి మిమ్మల్ని సంపర్క కాదు, నా ప్రయత్నం నేను చేశాను. ఏదైనా ప్రయత్నం చేయకుండా జరగదు, ప్రయత్నం చేశాను నేను. జరిగింది, సీఎం గారు నన్ను వెళ్ళడం జరిగింది, వెళ్ళి ఇవ్వడం జరిగింది, చూపించడం జరిగింది. ఆయనకు మొన్న చూసిన పని మీద ఏదో కొంతైనా ఏదో కనబడి ఉంటే నన్ను మళ్ళీ ఆపర్చునిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. రాజేశం గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూర్చొని ఒక రాజచిహ్నానికి సంబంధించి మీరు చర్చలు జరిపే అవకాశం వచ్చింది, అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నాకు మామూలుగానే ఉంది. ఎందుకంటే గతంలో నేను అంజయ్ గారితో, టి అంజయ్ గారితో కూడా కలిసి పనిచేశాను. నేను కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి కూడా నేను దగ్గరగా వెళ్ళి ఎన్నో పనులు చేయడం జరిగింది. ఏం చేశారు అప్పట్లో? అప్పట్లో పోస్టర్ చేయాలంటే, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు వస్తున్నారు అనుకోండి, ఆ పోస్టర్లు వేసేవాళ్ళు అప్పుడు ఆ టైంలో. ఇప్పుడు వచ్చినంత టైప్ సెట్టింగ్ ఇలాంటివి లేవు. లేకపోయేసరికి అప్పుడు మేము రాయాల్సిందే. ఇప్పుడు రేపు వస్తున్నారంటే మాకు ఇప్పుడు నైట్ 2 o'clock చెప్పేవాళ్ళు. నైట్ 2 o'clock చెప్పి 2 o'clock అప్పుడు చెప్పేసి మార్నింగ్ కల్లా ప్రింట్ అయ్యి వాళ్ళ మీద అంత పోస్టర్లు అచ్చేయడం జరగాలి. జరగకపోతే మాకు డబ్బులు వచ్చేటి కాదు. కానీ కష్టపడి చేసేవాళ్ళం, నైట్ అంతా కూర్చొని పనిచేసేవాళ్ళం. అట్లా వాళ్ళతో కలిసి పనిచేయడం జరిగింది. వాళ్ళకు మేము వెళ్ళి ఎప్పటికప్పుడు చూపించుకోవడం, రావడం. ఎలా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? ఆయనతో ఎలా ఉంది ఈ మధ్య? ఈజ్ ఎక్సలెంట్ పర్సన్ ఇన్ మై నాలెడ్జ్. నాకున్న నాలెడ్జ్లో ఈయన అబ్జర్వేషన్ రియల్గా ఇట్ ఈస్ గ్రేట్. ఎందుకంటే ఆర్ట్ ఒక్కటే కాదు, నేను చూస్తున్నది ఆయన ఎవ్రీ స్పీచ్ నేను వింటా. ఎవ్రీ స్పీచ్ వినడానికి కారణం ఏంటంటే ఆయనలో అంత పవర్ ఉంది ఆ మాటలో. ఏంటిదంటే ఆ అబ్జర్వేషన్, ఇట్ ఈస్ రియల్ గ్రేట్. నాకు ఎవరు నాకున్న ఇప్పుడు ఈవెన్ సిసిఎంబి, నేను ఎన్ఎండిసి ఇలాంటి కంపెనీస్ కూడా నేను చాలా వర్క్ చేసేవాడిని. అప్పుడు కూడా అంత పెద్ద డైరెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్లతో తిరిగినప్పుడు కూడా ఈయనకున్నంత నాలెడ్జ్ కంపేర్ చేస్తే ఈయన ఎక్కడో టాప్ లెవెల్లో ఉంది. కాబట్టి నేను ఆయన ఎవరితో పోల్చలేను. అంటే నాకున్న నాలెడ్జ్లో ఆయన రియల్గా గ్రేట్. ఈవెన్ హెయిర్ పాయింట్ దొరకబడదు. ఇప్పుడు నాతో మాట్లాడాడు, హెయిర్ పాయింట్ దొరకబట్టి ఇప్పుడు ఎప్పుడు అది ఇమ్మీడియట్గా వేసి పంపేవాడిని నన్ను. అంటే మీరు వేసిన చిత్రంలో అది గుర్తించగలిగారు? గుర్తించగలిగాడు ఆయన, గుర్తించి నాకు ఇప్పుడు పాయింట్అవుట్ చేసి చెప్పాడు. అంటే ఎంత అబ్జర్వేషన్ ఉంది, ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉంది. వర్క్ మీద కమిట్మెంట్ అనేది ఇస్ ఇంపార్టెంట్. నేను నా గుడ్ లక్ ఫీల్ అవుతుంది, నా అదృష్టం ఇది. ఆయనతో కలిసి మాట్లాడడం, ఆయన దగ్గర నేను ఆ కమిట్మెంట్ చూడడం నాకు రియల్గా గ్రేట్. రాజేశం గారు, ఒక రాజముద్ర, ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక అధికార చిహ్నం ఎలా ఉండాల్సిన అవసరం ఉంది అసలు? అది ప్రజలు గర్వించే విధంగా ఉండాలి, అది నా ఆలోచన.
గర్వించాలి కూడా, ఎందుకంటే ఇది నాది అని చెప్పుకునే విధంగా ఉండాలి. అంటే సంస్కృతి కావచ్చు, సంప్రదాయాలు కావచ్చు, ఇవన్నీ అందులో మిళితమై ఉండాల్సిన అవసరం. అది ఉన్నది చాలా చిన్నది, దాంట్లో ఎన్ని పెట్టగలుగుతాం మనం? ఏదో ఒకటి రెండు చూపించగలుగుతాం, కానీ దాంట్లో ముఖ్యమైనది ఏంది? మనం భారత ప్రభుత్వం తప్పనిసరి చూపించాల్సిందే. ఇంకా ఉన్నది ప్లేస్ ఎంత ఉంటుంది? ఆ ప్లేస్లో మనం ప్రింట్ కావాలంటే ఒక 10 mm ప్రింట్ కావాలనుకోండి, అది ఏ విధంగా ప్రింట్ అవుతుంది? అది దాన్ని ఉన్న పరిసరాలను బట్టి మనం చేయగలుగుతాం, కానీ అంతకంటే ఇంకా ఎక్కువ చేయలేము మనం. కాబట్టి కల్చరల్ పెట్టాలి, తర్వాత ఇంకోటి పెట్టాలి, ఇంకోటి పెట్టాలి, ఇవన్నీ పెట్టాలంటే ఉన్న ప్లేస్లో దాంట్లో క్లమ్జీ అయిపోతే ముద్దలా ప్రింట్ అవుతుంది. అది ఆ ముద్ద అవుతుంది, సరిపోతున్న ప్రజలే అంగీకరించరు దాన్ని. ఏం చేశారు ఇది, ఇది ఎట్లా ఉన్నది అని వాళ్ళే తిప్పి కొడతారు. ఇప్పుడు 60 ఫీట్ల నుండి 10 mm వరకు ప్రింట్ కావాలి, అంటే 1 cm. ఓకే, అప్పుడు దాన్ని కరెక్ట్ ప్రింటింగ్ కరెక్ట్గా నాలెడ్జ్ ఉన్నట్టు, లేకపోతే అంత దాంట్లో కూడా స్పష్టత ఉండాలి. స్పష్టత ఉండాలి, లేకపోతే ఆర్టిస్ట్ వీడు ఎవడు చేసిందని తిట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. 2014 చేసిన చిహ్నంలో ఎందుకు మార్పు చేయాలన్న ఆలోచన మీరు ఆర్టిస్ట్గా చెప్పండి, ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది అసలు? అది నేను ఇప్పుడు ఏం చెప్పలేను. అంటే కాదు, నేనంటే ఆర్టిస్ట్గా అంటే నేను లోపాలు ఎత్తి చూపించమనట్లేదు. అందులో మీకు అనిపించింది ఏంటి అసలు, అంటే మార్పు చేయాలని అనిపించింది అంటున్నారు, అప్పుడే తీసుకెళ్లారు మీరు? అంటే ఈ రోజున రేవంత్ రెడ్డి గారు చెప్తే తీసుకెళ్ళాలి. అది చూడకముందే నేను చేశాను. ఇంతకుముందు ఏ కళాకారుడు అయితే చేశాడో ఆ కళాకారుడు చేసింది చూడకముందే నేను చేసి తీసుకుని పోయినా. దానిలో కూడా నేను ఇవే పెట్టాను. ఏం పెట్టా? కాకతీయ తోరణం పెట్టాను నేను, ఆ తర్వాత చార్మినార్ కూడా పెట్టాను నేను. అప్పట్లోనే పెట్టాను నేను. కానీ నేను పెట్టిన దానికి ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు ఉన్న ఆ కళాకారుడు చేసిన చాలా తేడా ఉంది. తేడా ఏంటంటే, నేను 60 సంవత్సరాలు స్ట్రగుల్ చేసిన విధానాన్ని చూపించే దాంట్లో, తర్వాత 14 ఇయర్స్ ఇప్పుడున్న అంటే గత సీఎం ఏ విధంగా చేశాడో ఆ స్ట్రగుల్ నుంచి కూడా చూపించాను నేను. 14 ఇయర్స్ స్ట్రగుల్ చేశాడని ఆయన చెప్తున్నాడు. అంటే నా నాలెడ్జ్ కూడా కావచ్చు, ఎందుకంటే ప్రజలందరూ అదే చెప్తున్నా, నేను కూడా అదే అనుకుంటున్నా. అంటే 60 ఇయర్స్ నేను చిన్న ఉన్నప్పటికెళ్ళి నేను చూసుకుంటూ వస్తున్నదని, అప్పటి నుంచి తెలంగాణ కావాలి తెలంగాణ కావాలని స్ట్రగుల్ చేస్తున్నారు. అప్పటికెళ్ళి నేను లెక్కేసుకుంటే 60 సంవత్సరాలు ఏ విధంగా దానిలో చూపించాలని చూపించడం జరిగింది. దాదాపు 70వ దశకం నుంచి ఇప్పటివరకు వస్తే అనేక మార్పులు జరిగినాయి, దీంట్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చారు? ఇప్పుడు చాలా మార్పులు ఉన్నాయి, కానీ పబ్లిక్ ఆమోదించి దాన్ని స్వీకరించినప్పుడు దాని విలువ తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడు చెప్పడం కష్టం. అంటే ఇప్పుడు టెక్నాలజీని ఉపయోగించారా, లేకపోతే మీరు హ్యాండ్ టెక్నాలజీ ఉపయోగించారు? మొత్తం నేను సాఫ్ట్వేర్లోనే డెవలప్మెంట్ చేయడం జరిగింది, ఆ సాఫ్ట్వేర్ ప్రకారమే చేస్తున్నాను నేను. అంటే మీరు దీనికి ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ని డిజైన్ చేసుకున్నారు? చేసుకున్నాను నేను. నాకు పర్సనల్గా నాకు 9 సాఫ్ట్వేర్లు వచ్చు, 9 సాఫ్ట్వేర్లలో నేను ఎట్లా ఏం చేస్తే ప్రింట్ అవుతుంది, ఎట్లా ప్రింట్ అవుతుంది, అవన్నీ నాకు నాలెడ్జ్ ఉంది, దాన్ని బట్టి చేశాను. ఇలాగ ఇప్పుడు రాజచిహ్నానికి సంబంధించి మాట్లాడుకుంటే ఎన్ని రోజుల్లో పూర్తి కాబోతుంది, ఫైనల్ స్టేజ్కి వచ్చిందా ఇప్పుడు? ఇప్పుడు దాదాపు 98% 95% అయిపోయింది. ఇప్పుడు సార్ సీఎం గారు వచ్చి సబ్మిట్ చేయమని అన్నారు, ఇప్పుడు అది చేసి చేస్తే అయిపోతుంది. అంటే ముందు 2వ తేదీ నాటికి ముందే పూర్తి అయిపోద్ది? పోతుంది, అయిపోతుంది. అంటే ఇప్పటివరకు 2014 వచ్చిన చిహ్నం పైన అనేక విమర్శలు వచ్చినాయి గతంలో, దాన్ని 3-4 సార్లు మార్పులు కూడా చేశారు. ఈసారి ఎలాంటి మార్పు లేకుండా ఎవరితో విమర్శించుకోకుండా ఉంటుందా ఈ చిహ్నం? లేదు, విమర్శలు అనేది తప్పనిసరి ఉంటాయి, ఎందుకంటే ప్రజలు మనం మన ఆలోచనలు ఎప్పుడు విమర్శన కోసం చూసుకుంటుంది. ప్రతి వాడి దగ్గర పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. పాజిటివ్ చూసుకున్నాడు పాజిటివ్ చూసుకుంటాడు, నెగిటివ్ చూసుకున్నాడు నెగిటివ్ చూసుకుంటాడు. అంతవరకే చెప్పగలుగుతాను, కానీ దాని మీద అసలు విమర్శలు ఉండదు అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నేను షార్ట్ ఉన్నా, 5 ఫీట్ ఉన్నా, నన్ను చూసి నవ్వే వాళ్ళు ఉన్నారు, బాగున్నవాడు అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే నవ్వేవాళ్ళు, ఎందుకంటే నువ్వు 6 ఫీట్ లేవు కదా అని. మరి 5 ఫీట్ ఉన్నాడు, మరి వాడేం కావాలి, ఉండేది ఉంటాడు. దాన్ని మనం కంపేర్ చేసుకుంటే వీల్లేదు, ఎందుకంటే అందరూ దాన్ని మెచ్చుకోని అవసరం లేదు, తిట్టను అవసరం లేదు, ఏది జరగాలి జరుగుతుంది అది. For more videos like this, subscribe BigTV channel.